మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజిడమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి ప్రియమైన దేవుని పిల్లలారా చదవబడినటువంటి వాక్యములో నుండి కొన్ని శ్రేష్టమైన సంగతులను ఈ రాత్రి మనం ఆలోచిద్దాం మతైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడు వచనాన్ని మనం చదువుదాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఈ వాక్యంలో నుండి ఈరోజు మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం దేవుని రాజ్యమును నీతిని వెదకుచున్నావా దేవుని రాజ్యమును నీతిని వెదకుచున్నావా మంచి పాఠం మనందరికీ మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మంచి పాఠం దేవుని రాజ్యమును నీతిని వెతుకుతున్నావా ప్రియమైన దేవుని పిల్లలారా మనము ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద చేసిన ప్రసంగం ఇది ఏసుక్రీస్తు వారు కొండ మీద ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేశారు అలాంటి మాటలు ప్రపంచంలో ఎవరూ చెప్పలేదు ఇక చెప్పబోరు కూడా అంత గొప్ప సంగతులు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తెలియచేశారు ప్రియమైన దేవుని వార్లారా యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం మనకు వార్త ఐదవ అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో ఈ మూడు అధ్యాయాలలో ప్రభు కొండ మీద మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తాయి చాలా ప్రత్యేకమైన అద్భుతమైన సంగతులను ఆయన బోధించడం జరిగింది ప్రియులారా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఆయన ఎక్కడికి వెళ్ళినా పరలోక సంబంధమైన ఎన్నో విషయాలను పరలోక రాజ్య సువార్తను ఆయన ప్రకటించారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెబుతున్న మాటలు మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్న ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద బ్రతుకుతున్న మనుషులు దేవుడున్న పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఎలా బ్రతికితే పరలోకం మనిషి వెళతాడో ప్రభు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో ఆ మాటల్లో మనం మొదటి మాటగా ఆయన చెప్పిన మాట చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటే ఒక వ్యక్తి భూమి మీద ఎలా బ్రతికితే పరలోక రాజ్యంలో పరలోకంలో ఉండగలుగుతాడో చెప్తున్నాడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ఆశీర్వదించబడినవారు అలాంటి వారిదే పరలోకం ఇక అక్కడ నుండి మొదలు పెడితే ఎన్నో మంచి సంగతులు పరలోకానికి ఒక వ్యక్తి వెళ్ళటానికి ఏం చేయాలో చెప్తున్నాడండి అదే క్రమంలో ఆరు అధ్యాయం ముప్పై మూడు వచ్చినాం మనం చదువుకున్నాం కదా కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు ఇక్కడ ఈ వచ్చిన ప్రారంభంలో కాబట్టి అనే మాట మనం చూస్తున్నాం ఏమన్నాడు అక్కడ కాబట్టి కాబట్టి అంటే ఏదో చెప్తున్నాడు ఆయన అప్పటి వరకు ఏదో చెప్పాడు బైబిల్లో కాబట్టి కాగా ఏల ఎనగా ఎందుకనగా ఇలాంటి పదాలు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి ఆ పైన ఆయన చెప్పిన మాటలు మనం ఆలోచించాలి ఏం చెప్పాడు పై మాటల్లో మీరు చూస్తేనండి ఆనాటి సమాజం వేటి కొరకు చింతిస్తున్నారట వేటి కొరకు చింతపడుతున్నారు ఒకసారి మత్త వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఏం చెప్తున్నాడు అక్కడ అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందమోనని మీ దేహమును గూర్చి అయినను మీరు చింతించకండి అన్నాడండి అంటే ఈ లోకంలో బ్రతుకుతున్న మనుషులు వేటి కోసం ఆలోచిస్తున్నారు వేటిని వెదుగుతున్నారు వేటి కొరకు చింతిస్తున్నారు అంటే ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమోనని ఒక చింతలోనికి ఈ సమాజం వెళ్ళిపోయింది మనిషి చింత చూడండి నేను మరణిస్తే పరలోకానికి వెళ్ళగలుగుతానా అన్న చింత లేదు భయంకరమైన ప్రమాదకరమైన నరకాగ్ని గుండాన్ని తప్పించుకోగలుగుతానా అని ఆలోచించడం లేదు కానీ ఏం తినాలి ఏం త్రాగాలి ఇక్కడ ఉన్నంతకాలం ఎలాంటి బట్టలు ధరించాలనే ఒక ఆలోచన మనిషిది వాటి కొరకు ఆలోచించి ఆలోచించి చింతలోనికి వెళ్ళిపోడట ఆలోచన కాస్త ముదిరితే చింత అవుతుంది అంటే ఎంతగా ఆలోచిస్తున్నారండి మనుషులు భూమి మీద దేని కొరకు ఆలోచిస్తున్నారు ఇదిగో ఈ భూసంబంధమైన జీవితం కొరకు ఈ లోకంలో ఏమండి సుఖాల కొరకు ఈ లోకంలో ఆనందంగా బ్రతకటం కొరకే ఆలోచిస్తున్నారు మనుషులు దేవుడు పరలోకాన్ని కూడా సృష్టించాడు అక్కడ చాలా ఆనందం ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది అక్కడ నిత్య విశ్రాంతి ఉంటుంది అది లోకం అక్కడికి వెళ్ళాలన్న తలంపులు మనిషికి లేవు కానీ ఇక్కడ ఉన్నంతకాలం బాగా తినాలి ఇక్కడ ఉన్నంతకాలం బాగా త్రాగాలి ఎక్కడ ఉన్నంతకాలం మంచి బట్టలు ధరించుకోవాలి హ్యాపీగా ఉండాలి ఇదండి మనిషి ఆలోచన ఎలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమండి మనిషి చింతలోనికే వెళ్ళిపోడట తర్వాత ఇరవై ఆరు వచనంలో ఆకాశ పక్షులను ఒకసారి చూడండి అయ్యా ఆకాశ పక్షులను మీరు ఒకసారి చూడండి అవి మీలాగా విత్తనాలు వెత్తవు కోతలు కోయవు కొట్లలో ధాన్యాన్ని కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా చూసారండి ఎంత మంచి మాట చెప్పాడు మీలాగా ఆకాశపక్షులు చింతపడడం లేదు ఒక ఆకాశ పక్షులను చూడండి వేటిని చూడాలట ఆకాశ పక్షులను చూడమన్నాడండి అవి భూమి మీద ఉన్న మనుషుల్లాగా విత్తనాలు వెత్తటం లేదు నారులు నాటడం లేదు కోతలు కోయటం లేదు గోదాములలో దాచుకో మనుషులు చేస్తారు ఇవన్నీ మనిషి ఇన్ని చేసినా ఎంత దాచుకున్నా మనిషికి చింత ఇప్పుడంటే వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం పంట పండించుకున్నాం దాచుకున్నాం మరి తర్వాత వచ్చే సంవత్సరాలలో ఈ వర్షాలు పడతాయా ఏం తినాలప్పుడు ఎలా బ్రతకాలి ఒక చింతండి మనిషికి ఆకాశపక్షులు అలా చింతపడవట ఏమంటే వాటి కోసం అవి పెద్దగా ఆలోచించవు బాధపడవు ఎందుకంటే వాటికి దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసు దేవుని మీద ఆధారపడి బ్రతకటం తెలుసు మమ్ములను దేవుడు పోషించటానికి సమర్థుడు అని కూడా వాటికి తెలుసు కానీ ఒక మనిషికే దేవుడి మీద సరైన నమ్మకం లేదండి నన్ను పోషించగలుగుతాడు అన్న ఒక నమ్మకం మనిషికి లేదండి తన కష్టం మీదనే ఆధారపడుతుంటాడు మనిషి తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడుతుంటాడు కానీ పక్షులు అలా అలా కాదండి ప్రతిరోజు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంటాయి అవి కూడా మనలాగే తింటున్నాయి కదండి అవి ఎంత హ్యాపీగా ఉంటున్నాయి మనిషి ఆలోచించడం లేదు ఆకాశ పక్షులను చూడమన్నాడండి అందుకే ఆకాశ పక్షులను చూడండి వాటికి ఒకటే ఆధారం అండి దేవుడు మనం 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 పిల్లలని కన్న తర్వాత వాళ్ళ ఆహారం కోసం వాళ్ళ బట్టల కోసం వాళ్ళ బ్రతుకు కోసం మనం ఆలోచిస్తాం అంతే కదండి మరి దేవుని పిల్లలం మనం దేవుడు మన కొరకు ఆలోచించడా ఆయన ఆలోచిస్తాడు మన అవసరాలు తీరుస్తాడు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఆకాశంలో ఎన్ని పక్షులు ఉన్నాయండి ఆకాశ పక్షులను చూడమన్నాడు కదా పక్షిని చూడమన్నాడా పక్షులను చూడమన్నాడా ఆకాశ పక్షులను చూడమన్నాడు ఎన్నున్నాయి కోట్లు భూమి మీద మనుషులమైన మనం ఎలా కోట్ల మంది ఉన్నామో ఈ ప్రపంచంలో ఎన్నో కోట్లు పక్షులు ఉన్నాయండి వాటన్నిటిని ప్రతిరోజు ఆయన పోషిస్తున్నాడు పక్షులనేనా ఎన్నో జంతువులు ఏమండి ఎన్ని రకాల జంతువులండి ఎనభై నాలుగు లక్షల ఉన్నాయని సుమారుగా అంచనా వేసి చెప్తున్నారు ఎన్ని ఎన్ని రకాలు ఎనభై నాలుగు లక్షల రకాల జంతువులు ఉంటే మరి వాటన్నిటినీ ఎవరు పోషిస్తున్నారు ఒక్కొక్క రకంలోనే కొన్ని లక్షలుంటాయి కోట్లుంటాయి ఎన్ని జంతువులండి ఎన్ని జంతువులు ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించాలి అడవుల్లో ఏమంటే ఎన్ని జంతువులు భూమి మీద మనుషుల్లాగానే అవి కూడా కోట్ల సంఖ్యలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షలు కాదు ఎనభై నాలుగు లక్షల రకాలు అవి ఒక్కొక్క రకంలో ఉన్నాయి మరి వాటి అన్నిటిని ఎవరు పోషిస్తున్నారండి ఇంకా మనం ఆలోచిస్తే సముద్రములో కోటాను కోట్ల జలచరములు మనకంటే ఎక్కువ ఉన్నాయి చేపలు అవునా ఎందుకంటే ఆరిన నేల ఒక వంతుంటే మూడొంతులు భూమి సముద్రాల రూపంలో నీటితో కప్పబడింది మూడొంతులు నీరు ఒక వంతే ఆరిన నేల మరి ఎన్ని జలచరములండి నిజంగా సముద్రాలలోనండి పెద్ద పెద్ద తిమింగలాలు ప్రియలారా పెద్ద పెద్దవి ఒక ఆయన అంటున్నాడు ఒక తిమింగలం ఒక రోజుకి రెండు ఎడ్ల బండ్లంతా ఆహారం తింటదట ఎంత రెండు ఎద్దుల బండ్లు మరి ఎవరు క్యారేజీ కట్టుకెళ్తున్నారు ఎవరండి వాటికి ఆహారం తీసుకెళ్తున్నారు ప్రతిరోజు దేవుడు వాటన్నిటిని ఏం చేస్తున్నాడు పోషించుతున్నాడు దేవుడు పక్షులను పోషిస్తున్నాడు దేవుడు జంతువులను పోషిస్తున్నాడు దేవుడు జలచరములను పోషిస్తున్నాడు అవన్నీ కూడా సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూస్తున్నాయట మన కన్నులే లోకం వైపు చూస్తున్నాయి ఆలోచించండి సర్వజీవులు ఆ దేవుని వైపు చూస్తున్నాయి యోబు గ్రంథం ముప్పై ఎనిమిది నలభై ఒకటో వచ్చినం యోబు గ్రంథము జాగ్రత్త చూడండి యోబు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చినం తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు దేవునికి ఏం చేస్తాయట తిండి లేనప్పుడు కాకి పిల్లలు ఏం చేస్తాయట దేవునికి మొర ఎంత జ్ఞానం అండి వాటికి అరుస్తుంటే చుట్టాలు వస్తున్నారని చెబుతున్నారండి ఏదో మన ఇంటి ముందు కాకులు అరుస్తున్నాయి ఏదో మన ఇంటికి బంధువులు వస్తున్నారనుకుంటా అంటున్నారు జ్ఞానం లేని మాటలు ఇవన్నీ అవి దేవునికి మొర పెడుతున్నాయి తెలుసా తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయట అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా తల్లి కాకి ఆహారం సిద్ధపరుస్తున్నాడు కాకులు ఆ చెట్ల మీద కట్టె పొలం లాంటి ఒక గూడు నల్లుకొని ఆ గూట్లో ఉంటాయండి అవి ప్రారంభంలో అవి పుట్టినప్పుడు ఎగరలేవు ఎక్కడికి ఆహారం కోసం వెళ్ళలేవు అప్పుడు తల్లి కాకే వాటికి ఆహారం పెట్టాలి తల్లి ఆహారం కోసం వెళ్ళిపోతే పిల్లలు ఏం చేస్తాయట దేవుడికి మొరపెడుతున్నాయట గూట్లో ఉండి ఆ కొమ్మల మీద ఉండి ప్రభువ మా అమ్మ వెళ్ళిపోయి చాలా సమయం అయిపోయింది ప్రభువ ఉదయం వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ తిరుగుతుందో తెలియదు ప్రభువ మాకేం ఆకలేస్తుంది గూట్లో ఉన్న మాకు మేము మా అమ్మలాగా మేము ఎక్కడికి వెళ్ళలేము కదా ప్రభువ కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేనప్పుడు నీవే మాకు ఆధారం నీవే మా ఆకలి తీర్చాలి అని దేవునికి ఆహారం కోసం మొరపెడుతుంటే వీటి మొర విన్న దేవుడు తల్లి కాకి అక్కడ ఆహారం సిద్ధం చేస్తున్నాడు అడు చూడండి ఎక్కడేమో మొర అక్కడేమో ఆహారం సిద్ధం చేస్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మరి రోజు మనకి ఏదైనా లేకపోతే దేవునికి మొర పెట్టే వాళ్ళంగా ఉన్నామా దేవునికి చెప్పుకునే వాళ్ళంగా ఉన్నామా చింతించడమే తప్ప మనిషికి జ్ఞానం లేదండి అందుకే ఆకాశ పక్షులని చూడమన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి 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 ఇంకా క్రింద మనం చూస్తేనండి అక్కడ ఇరవై ఐదో వచనంలోనే మీరు తినటం కోసం త్రాగటం కోసం ధరించటం కోసం మీరు ఆలోచిస్తున్నారు చింతిస్తున్నారు కానీ ఆహారము కంటే ప్రాణమును ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్నాడండి చూసారండి ఏమన్నాడు ఆహారము కంటే ప్రాణం మీరేమో ఆహారం కోసం చింతిస్తున్నారు ఆహారం కోసం చింతిస్తున్నారు ఎందుకు మీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంతగా ఇచ్చింది ఎవరు దేవుడు కదా ప్రాణం ఇచ్చిన దేవుడు నీ ప్రాణాన్ని నువ్వు నిలబెట్టుకోవడానికి ఆయన ఆహారం ఇవ్వలేడనుకుంటున్నావా వాడు ఆహారం ఎందుకు ఇవ్వడు దేహం ఇచ్చినవాడు వస్త్రాలు ఎందుకు ఇవ్వడు ఎంత మంచి మాట చెప్పాడండి యేసుక్రీస్తు వారు ప్రాణమిచ్చిన దేవుడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం ఇస్తాడు దేహాన్ని ఇచ్చినప్పుడు కప్పుకోవడానికి వస్త్రాలు కూడా ఇస్తాడు ఆయన మీరెందుకు చింతిస్తున్నారు ఆకాశ పక్షులను మీరు చూడండి అన్నాడండి ఎంత జ్ఞానపు మాటలు ప్రియులారా ఆకాశ పక్షులను చూడండి వాటిని నేను పోషిస్తున్నాను కదా దేవుడు పోషిస్తున్నాడు కదా ఎంత మంచి మాటలండి ఇరవై ఎనిమిది వచ్చిననుకు వద్దాం వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నవో ఒక్కసారి ఆలోచించండి అయ్యా అడవిలో ఉన్న పువ్వులు గురించి చెప్తున్నాడండి మీరేం వస్త్రాల కోసం చింతిస్తున్నారు కదా ఒకసారి అడవి పూలు ఒకసారి ఎలా ఉన్నాయో ఆలోచించండి వాటిని అలంకరించింది ఎవరో దేవుడు అడవి పూలు ఎంత అందంగా ఉంటాయండి ఎంత మంచి మంచి కలర్స్ అండి ఆ కలర్ల ముందు ఏషియన్ పెయింట్ పనికిరాదండి ఎంత చక్కని రంగులండి వాటిల్లో ఒరిజినాలిటీ ఉంది ఎంత చక్కని రంగులు ఎంత చక్కని రూపం అక్కడ అంటున్నాడు సొలోమోను గారు కూడా అంత అందంగా అలంకరించబడలేదట సొలోమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడి ఉండలేదు సొలోమోన్ అంటే బాగా డబ్బున్నాడు కదండి డబ్బున్నోళ్ళు ఎలా అలంకరి అలంకరించుకుంటారు మంచి మంచి బట్టలు మంచి మంచి రంగుల వస్త్రాలు అవునా ఆయన రాజు జ్ఞానవంతుడు బాగా సంపాదించినవాడు ఆయన కూడా తను అలా అలంకరించుకోలేదట సొలోమోన్ గారు కూడా దాని ముందు పనికిరాదు ఆయన అలంకరణ అంత బాగా అలంకరించాడు దేవుడు ఎంత అందమండి పువ్వులకు పాట పాడుతున్నాం కదా పువ్వుకింత పరిమళమా ఒక్కరోజుకే ఎంత అందమా ఎంత అందమా పువ్వు పువ్వుకున్న అందం మనకెక్కడదండి మనం ఎట్లా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నాం అసలు వాటి ముందు మనం పనికి వస్తామా వాటిని అలా అలంకరించిన దేవుడు నీకు వస్త్రములను ఇవ్వడా వస్త్రములను ఇవ్వడా ఇస్తాడు కాబట్టి మీ కాబట్టి అన్నాడు అప్పుడు అవునా క్రిందకి వచ్చేసరికి ముప్పై మూడు వచనంలో కాబట్టి అంటే ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు జంతువులను పోషిస్తున్నాడు జీవరాశులను పోషిస్తున్నాడు మిమ్మల్ని పోషించడా ఆయన మీద ఆధారపడడం నేర్చుకోండి అయ్యా మీకు దేహాన్ని ఇచ్చిన దేవుడు మీకు వస్త్రాలు ఇవ్వడా పువ్వులని అలంకరించిన దేవుడు నీకు వస్త్రాలను ఇవ్వడా నీ దేహాన్ని కప్పుకోవడానికి ఎందుకయ్యా చింతిస్తావు కాబట్టి వాటిని అలా అలంకరించాడు కాబట్టి పక్షులను పోషిస్తున్నాడు కాబట్టి మీరేం చేయాలంటే మిమ్మలను పోషించాలంటే దేవుడు మీరు ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెతకండి అది ఆయన రాజ్యాన్ని వెతకండి ఆయన నీతిని వెతకండి వీటి వీటిని వెతకవలసినటువంటి దేవుని పిల్లలు ఈరోజు ఏం వెతుకున్నారండి తిండి వెతుకుంటున్నారు ధనాన్ని వెతుక్కుంటున్నారు మంచి చదువులు ఎక్కడ దొరుకుతాయని వాటిని వెతుకుతున్నారు మంచి పదవులు ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయని వాటిని వెతుక్కుంటున్నారు ఎక్కడ మంచి వ్యాపారాలు దొరుకుతాయని అక్కడ ఎక్కడో వెతుకుతున్నారు వ్యాపారాల్లో లాభాల కోసం వెతుకుతున్నారు ఏమంటే వ్యవసాయ రాబడి కోసం వెతుకుతున్నారు ఏదేదో వెతుకుతున్నారండి పెళ్లి సంబంధాలు వెతుక్కోవటం మనుషులు హక్కుల కోసం పోరాటాలు వాటిని వెతకటం చూసారండి లోక సంబంధమైన వాటిని ఈ భూ సంబంధమైన వాటిని వెతుక్కుంటున్నారండి వెతుకుతూ వెతుకుతూ మళ్ళా దేవుణ్ణి కూడా వాటిని అడుగుతూ మత్త ఏడు ఏడులో ఉన్న వచనాన్ని వాడుకుంటారు చాలామంది ఏంటి ప్రభువా అడుగుడి ఇవ్వబడినన్నావు వెదకుడి దొరుకునన్నావు మరి ఇంతగా నేను అడుగుతున్నాను వెతుకుతున్నాను ఏంటి ప్రభువా మరి నాకేం దయచేయటం లేదు నీవు ఎంతకాలం అయింది ఉద్యోగం వెతుకోబట్టి వెతుక్కోబట్టి అయింది పెళ్లి సంబంధం వెతుకోబట్టి వెతుక్కోబట్టి అయిపోతున్నా ఆకారం అంతా ముదిరిపోతుంది నన్ను ఎవరు చేసుకుంటారు ప్రభావ ఎలా ఎలా ఉంటే కాబట్టి ప్రభా నాకు తొందరగా వివాహ సంబంధం కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు డబ్బు కావాలి నాకు మంచి బైక్ కావాలి నాకు మంచి కారు కావాలి నాకు మంచి బిల్డింగ్ కావాలి నాకు మంచి ఫ్లాట్ కావాలి నాకు మంచి పొలం కావాలి అన్ని సంబంధమైనవే ఇవి కాదు ఇవి వెతుకు కాదనడం లేదు ఇవి అవసరం నీకు కానీ వీటికంటే ముందు ఒకటిను వెతకాలి ముందు వెతకవలసినవి ఉన్నాయి ఏంటి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలి ఇది సూత్రం సూత్రం తెలిస్తే లెక్కలు చాలా సులువుగా ఉంటాయి దేవుని ద్వారా మనం ఈ లోకంలో ఏదైనా పొందుకోవాలి అంటే మన అవసరాలు మనం తీర్చుకోవాలి అంటే ముందు ఆయన రాజ్యాన్ని వెతకడం నేర్చుకోవాలి ఆయన నీతిని వెతకాలి ఆ తర్వాత మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు ముందు వెతకాల్సిన ప్రక్కకు పెట్టి ఏవేవో వెతుక్కుంటే ఎలా భూసంబంధమైన వాటిని వెతికితే ఎలా కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుండి రెండు వచనాలు మీరు చూడగలిగితే అక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారో చూడండి కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ కొలసి మూడు ఒకటి రెండు వచనాలు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి అయ్యా ఎలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది ఎంత మంచి మాట చెప్పాడండి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే బాగా ఆలోచించాలి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే వీటిని వెతకాలి పైనున్న వాటినే వెతకండి పైన వాటిని అంటే చెట్టు మీద ఉన్నవి కాదు పరలోకంలో ఉన్న వాటిని పరలోక సంబంధమైన వాటిని అంతే కదండి పైనున్న వాటినే మీరు వెతకండి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ మాట చూడండి ఆ మాట మీరు తిన్నగా అర్థం చేసుకోగలిగితే చక్కగా ఆలోచించగలిగితే ఆ మాట మనకేం చెబుతుంది మీరు నిజంగా దేవుని పిల్లలైతే మీరు నిజంగా క్రైస్తవులైతే మీరు నిజంగా క్రైస్తవులైతే దేవుని పిల్లలైతే పైనున్న వాటినే వెతకండి పైనున్న వాటినే వెతకండి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి ముందు మనం వెతకాల్సింది పరలోక సంబంధమైనవి పరలోక సంబంధమైనవి మరి భూ సంబంధమైన ఎవరు వెతుక్కుంటారంటే అన్యజనులు వీటి కొరకు విచారితురు అన్నాడు యేసుక్రీస్తు వారు అవునా తిండి కోసం త్రాగటం కోసం బట్టల కోసం నివాసాల కోసం చింతించేది ఎవరండి అన్యజనులు మరి మనం దేవుని పిల్లలం మనం దేవుని పిల్లలం అండి వాటి కోసం మనం చింతించకూడదు పైనున్న వాటి మీద మనసు పెట్టుకోవాలి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకటం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలు ఇంతకీ ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఎలా ఆయన రాజ్యం ఏది నీతి అంటే ఏంటి మొదట వాటిని వెతకమన్నాడు కదా మన పాఠం ఏంటి దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతుకుతున్నావా ఏదేదో వెతుకుతున్నావు వేటినో వెతుకుతున్నావు మరి దేవుని రాజ్యాన్ని నీవు ఎప్పుడైనా వెతికావా దేవుని నీతిని వెతకగలుగుతున్నావా ఆలోచించాలి ఇంతకు దేవుని రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా రాజ్యము రాజ్యమును గూర్చిన సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయండి దానియులు గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో రాజ్యమును గూర్చి ఒక గొప్ప సంగతుందండి దేవుని రాజ్యమును గూర్చి అంతే కదండీ కాబట్టి మీరు దేవుని రాజ్యమును గూర్చి ఆయన నీతిని గూర్చి మొదట వెతకమన్నాడు కదా దేవుని రాజ్యం అంటే ఏంటో చూడండి ఒకసారి రెండవ అధ్యాయం దాని ఏళ్ళు నలభై నాలుగో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట దేవుడు ఆ దేవుని రాజ్యం గురించి చెప్పండి మాట అండి ఇది దేవుని రాజ్యాన్ని వెతకమన్నాడు కదా ఆయన యేసుక్రీస్తు వారు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకమన్నాడు ఆయన రాజ్యం అంటే ఏది అదే చెప్తున్నాడు ఇక్కడ ఆ రాజుల కాలములలో దానియలు గారు చెప్తున్నాడు ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు భూమి మీద ఒక రాజ్యమును స్థాపిస్తాడు దానికి నీ నాశనము కలుగదు ఆ రాజ్యము దానిని పొందిన వారికే కాక మరెవ్వరికీ చెందదట అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది మాత్రం ఆ రాజ్యము యుగ వరకు అది నిలిచే ఉంటుందట ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఏ రాజులు ప్రపంచాన్ని ఏలిన రాజులు ఉన్నారండి అవునా ప్రపంచాన్నిలిన సామ్రాజ్యాలు ఉన్నాయి బబులోను సామ్రాజ్యం మాదియ పారసీకుల సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఆ రాజుల కాలములలో ఆ రాజ్యాలను పాలించిన ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు దానికన్నటికీ నాశనము కలుగుదు ఎంతగా రాజ్యం ఏది అది వారికేనట ఆ రాజ్యం అంతేనా అక్కడేముంది దానిని దానిని పొందిన వారికే కానీ అది పొందితేనే చెందుతుందంట అది ఎవరికి మిగతా వారికి అది చెందదు ఎంతగా రాజ్యం ఏది ఆ రాజ్యం ఏదండి అదే ఏసుక్రీస్తు వారి రాజ్యం అదే దేవుని రాజ్యం యేసుక్రీస్తు భూమి మీద స్థాపించిన ఒక గొప్ప రాజ్యం ఆయన రక్తమిచ్చి ఏమిచ్చి ఆయన రక్తమిచ్చి ఆ రాజ్యాన్ని స్థాపించాడండి ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి పురిలారా ప్రకటన ఐదు తొమ్మిదిలో ఆ పెద్దలు నీవు ఆ గ్రం ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై ఇక్కడ చూడండి నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఏమిచ్చి రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని వా మా దేవునికి వారిని ఒక రాజుగాను యాజకులుగాను చేసి రక్తమిచ్చి రాజ్యాన్ని స్థాపించాడట ఇంతగా రక్తం ఇచ్చి స్థాపించిన ఆ రాజ్యమేది ఇదిగో మనమేనండి సంఘం సంఘమే దేవుని రాజ్యం దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించిన ఈ సంఘాన్ని వెతకాలి అంటే ఈ సంఘంలో ప్రవేశం ఎలా నాకు లభిస్తుంది నేను ఎలా ఆ రాజ్యానికి వారసు అవుతాను ఆ రాజ్యంలో నేను ఎలా వారసురాలను అవుతానని నువ్వు ఆలోచించాలి రాజ్యాన్ని వెతకాలి ఏసుక్రీస్తు వారు అన్నారు ఆ దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నాడండి మీ మధ్యనే ఉందంటే ఆ యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిష్మను తీసుకొని ఇదిగో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆయన రాజ్యం మనమే ఆయన రాజ్యం ఈ భూమి మీద ఎవరైనా పరలోకానికి వెళ్ళాలంటే భూమి మీద నుండి పరలోకం వెళ్ళాలంటే ముందు రాజ్యాన్ని వెతకాలి యేసుక్రీస్తు అనే ఒక ఆయన ఒక మహానుభావుడు పరలోకము నుండి వచ్చి ఈ లోకంలో మానవుల పాపముల కొరకు ఆయన సిలువలో రక్తాన్ని దారపోసి ఒక రాజ్యాన్ని స్థాపించాడు నేను కూడా ఆ రాజ్యంలో చేరాలి ఒక సభ్యుడిగా ఒక సభ్యురాలుగా బ్రతకాలని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే రాజ్యాన్ని వెతికేవాళ్ళు ఏసు రాజ్యం దేవుని రాజ్యం అది ఎందుకు ఆ రాజ్యం వచ్చిందా ఆ రాజ్యం వచ్చిందా ఎదుగు మనమే ఆయన రాజ్యం వారు ఒక ప్రార్థన నేర్పించారు దానికి పరలోక ప్రార్థనని పెట్టారు కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన అంటే ఇంకా బాగుంటుంది ప్రభువు నేర్పిన ప్రార్థనలో నీ రాజ్యము వచ్చునుగాక అంటే రావాలి అని ప్రార్థన చేయమన్నాడు అది కొద్ది రోజుల్లోనే అది రానే వచ్చిందండి ఆ రాజ్యము వచ్చు వరకు మరణమును రుచి చూడరు మీలో కొంతమంది అన్నాడండి మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినంలో యేసుక్రీస్తు వారు ఆ రాజ్యం గురించి మాట్లాడుతూ మరియు ఆయన మార్కు తొమ్మిది ఒకటి మరియు ఆయన ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుటో చూచు వరకు మరణమును రుచి చూడరని చెప్పాడండి అంటే యేసుక్రీస్తు వారితో ఉన్న వాళ్ళు కొంతమంది రాజ్యం వచ్చిన దాకా బ్రతికే ఉంటారట ఆయన చెప్పిన మాట అదే దేవుని రాజ్యము బలముతో వచ్చుటో చూచు వరకు మరణమును రుచి చూడరు అంటే మీకు మరణం కొంతమందికి రాదు మీరు బ్రతికి ఉండగానే ఆ రాజ్యం భూమి మీద స్థాపించబడుతుందన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా అప్పటికింకా ఆయన రక్తాన్ని కార్చలేదు ఆ రాజ్య స్థాపన ఇంకా జరగలేదు కనుక అది తొందరగా జరగాలని ఆ తండ్రిని వేడుకోండి అని చెబుతున్నాడండి ఆయన చెప్పినట్టే శిష్యులు వేడుకున్నారు ఆ రాజ్యము భూమి మీద స్థాపించబడనే పడింది స్థాపించబడింది ఇంతకా రాజ్యం ఎవరంటే మనమేనండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు వచ్చినాం చూడండి కొలసి ఒకటి పదమూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏ రాజ్యంలోనట మనం ఉన్నది ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినా చేస్తాడా అమ్మా చేసినా చేస్తాడా చేసేసాడు రాజ్య నివాసులుగా చేశాడంటే అంటే ఆయన రాజ్యంలో మనం నివసిస్తున్నామన్నమాట అర్థమవుతుందా ఆయన రాజ్యం వచ్చిందా వచ్చింది స్థాపించబడింది అందులో మనం నివసిస్తున్నాం అదే పౌలు గారు చెప్తున్నాడు ఆయన రాజ్య నివాసులుగా మనలను చేసినా చేస్తాడా చేసాను మనం ఎవరు ఆయన రాజ్యంలో ఉన్నవాళ్ళం ఇంకా చెప్తాను ఆయన రాజ్యంలో మనం రాజుల మాట ఎవరు అండి మీరు రాజులైనా ఏ రాజ్యంలో రాజులు మనం ఏసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించిన ఈ రాజ్యంలో మనమే రాజులం మనమే యాజకులం ఎంత మంచి మాట మీరు రాజులైన యాజకులు రాజులు మరి రాజులకు ఎవరు ఆయన ఒక ఒకేమడ అంటుంది నేనేం గారు మా ఇంట్లో కూర్చోటానికి కుర్చీ కూడా లేదంటుంది అంటే కుర్చీ లేకపోతే నువ్వు రాజు కావాయండి అంటే పెద్ద సింహాసనం ఉంటేనే రాజా ఏమంటే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు నేను రాజునని చెప్పుకుంటే వాళ్ళు నమ్మలేదండి ఎందుకు నమ్మలేదో చెప్పమంటారా రాజు అంటే సింహాసనం మీద కూర్చోవాలి భటులు ఉండాలి గుర్రాలు ఉండాలి రథాలు ఉండాలి ఎంతోమంది పరిచారకులు పరిచారకులు ఉండాలి ఎంత హంగామా ఉండాలి నువ్వేమో తలవాల్చుకోవడానికే స్థలం లేదంటున్నావు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడనైనా నాకు తలవాల్చుకోవడానికి చూడలేదని నువ్వు చెప్తున్నావు మళ్ళీ పైపెచ్చు రాజున అంటున్నావు మేము ఎలా నమ్మాలి అసలు నువ్వు రాజు కాదు రాజద్రోహివి నీవు అబద్ధాలు చెప్తున్నావు అందుకే పిలాత్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఏమి నేరం మోపారు ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు రాజద్రోహి అని చెప్పుకున్నాడు దైవద్రోహి ఆయన రాజు ఆయన దేవుడు ఆయన చెప్పినట్లే కాదా అప్పుడు పిలాత్ గారు ఆయన సమక్షంలో ఆయన నిలబెట్టి ప్రభుని అడుగుతున్నాడు అయ్యా నువ్వు రాజువా అంటే ఆయన ఏమన్నాడు అన్నట్టు నేను రాజునే అని చెప్పి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నాది పరలోక సంబంధమైన రాజ్యం అది ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే మీరు అనుకున్నట్టే గుర్రాలు రథాలు రౌతులు ఇవన్నీ హంగామా అంతా ఉంటుంది సింహాసనం కానీ నా రాజ్యం భూసంబంధమైనది కాదు యేసు రాజ్యం అది పరలోక సంబంధమైనది ఆ పరలోక సంబంధమైన రాజ్యానికి మనను ఎలా పెట్టాడు ఆయన రాజుల మాట మీరు రాజులైనా యాజకులు ఎంత మంచి మాట ప్రియమైన దేవుని పిల్లారా మరి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఆయన రెండవసారి ఎందుకు రాబోతున్నాడు తెలుసా ఈ రాజ్యాన్ని భూమి మీద ఉన్న ఈ రాజ్యాన్ని తండ్రి చేతికి అప్పగించటానికి కొరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము మొదటి కొరింతి పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచనం చూడండి ఇరవై నాలుగు వచనం అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడట అంటే ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రెండవసారి వచ్చి ఏం చేస్తాడు అంటే ఇక్కడున్న ఈ రాజ్యాన్ని అంటే సంఘాన్ని తండ్రికి అప్పగిస్తాడట చూసారు ఎంత మంచి మాట ఎంతకైన రాజ్యం అంటే ఏంటి సంఘం సంఘం ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఏం చేయాలో తెలుసా పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో ఈ రాజ్యాన్ని వెతకాలి అంటే ఈ రాజ్యంలోనికి ఎలా ప్రవేశించాలో తెలుసుకోవాలి ఏమండి సంఘంలోకి మనం ఎలా ప్రవేశించాం బాప్తీస్మం తీసుకొని వచ్చాం అంతే కదా బాప్తీస్మం తీసుకొని చేర్చబడ్డాం మనం అపోసల కార్యాల్లో చూస్తేనండి ప్రారంభ శతాబ్దంలో ఆ పెంతకొస్తు పండుగ దినాన పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రసంగానికి ఆకర్షింపబడి మూడు వేల మంది బాప్తిష్మం తీసుకొని చేర్చబడిది అని ఉంది ఎక్కడా రాజ్యములో సంఘములో రాజ్యం అన్నా సంఘమన్నా ఒక్కటే పురిలారా బాగా వినండి రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న సంఘమన్నా ఒకటే రాజ్యాన్ని వెతకాలి సంఘాన్ని వెతకాలి ఈ భూమి మీద సంఘములోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి బాప్తిస్మం తీసుకుంటే సంఘ సభ్యత్వం వస్తుంది ఆలోచించండి నా రాజ్యాన్ని వెతకండి అంతేకాదు సంఘంలోకి వచ్చిన తర్వాత మనకు ఒక బాధ్యత ఉంది ఈ రాజ్య విస్తరణ కొరకు మనం పాటుపడాలి ప్రయాసపడాలి అది వెతకడం అంటే నా రాజ్యమును వెతకండి అన్నాడు అదే నువ్వు వచ్చావు బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు ఈ రాజ్య విస్తరణ కొరకు నువ్వేం చేయాలి నీ కష్టాన్ని ఇవ్వాలి నువ్వు ప్రార్థించాలి నువ్వు కష్టపడాలి దైవ సేవకులను పిలిపించాలి నీ ఇలాంటి సభలు పెట్టించాలి దేవుని వాక్యం వినిపించాలి ఎంతోమందిని రాజ్యంలోనికి నువ్వు తీసుకురావాలి అది రాజ్యాన్ని వెతకడం అంటే ముందు మనం అది చేయాలి ఇది చేస్తుంటే ఇది దేవుని పని కదండి ఈ దేవుని పని చేస్తుంటే నీ పని ఆయన చేస్తాడు అది నేను ఒకటే నేర్చుకున్నానండి నేను దేవుని పని చేస్తే నా పనులు దేవుడు చేస్తాడు ఆయన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తే నా అవసరాలు ఆయన తీరుస్తాడు అందుకేనండి మేము ప్రతిరోజు కష్టపడడానికి ఇష్టపడతాం సాధ్యమైనంత వరకు దేవుని పని చేయాలి ప్రతిరోజు సువార్తకు వెళ్ళాలి ప్రతిరోజు దేవుని పనిలో ఉండాలి ఎక్కడో చోట ఎవరికో దేవుని మాటలు చెప్పాలి ఏదో సభలో మాట్లాడాలి ఏదో దైవ సంబంధమైన కార్యం రోజు చెయ్యాలి ప్రతిరోజు ఇదండి ఆయన రాజ్యాన్ని వెతకడం సంఘంలోకి వచ్చారు కానీ చాలామంది ఈ సంఘ వ్యాప్తి కొరకు విస్తరణ కొరకు ఆలోచించేవారు ఎవరున్నారు దీని కొరకు ప్రయాసపడేవారు ఎవరున్నారు మీరు ప్రయాసపడగలిగితే మీరు ఈ రాజ్యం కొరకు ఈ రాజ్య విస్తరణ కొరకు మీ కష్టాన్ని ఇవ్వగలిగితే మీ అవసరాలు తప్పకుండా ఆయన తీరుస్తాడు ఇవడి అప్పుడు ఇవ్వబడిన అంతే సంగతి అంతేనా వెతకడం అంటే మనం ఇవ్వాలి దేవుని వద్ద నుండి పొందుకోవాలి ఇది చేయకుండా ఊరికి తిండి కోసం బట్టల కోసం ఏమండి వీటి కోసం చింతించాలా అసలు దేవుని పిల్లలు అలా చేయకూడదు దేవుని పిల్లలు మొదట ఆయన రాజ్యమును తర్వాత ఆయన నీతి నీతి అంటే నీతి అంటే నూట పంతొమ్మిదో కీర్తన రాజ్యం అంటే ఏంటో చూసాం రాజ్యం అంటే సంఘం ఆ సంఘంలోకి ఎలా రావాలో ఆలోచించాలి వచ్చిన నీవు ఈ సంఘ విస్తరణ కొరకు నువ్వు పాటుపడాలి ప్రయాసపడాలని నేర్చుకున్నాం కదా ఇంతకు మరి నీతిని వెతకడం అంటే ఏంటో నీతి అంటే ఏంటి నూట పంతొమ్మిదవ కీర్తన ఏడో వచనం నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నట్లు నీతిగల నీ న్యాయ విధులు అంటే న్యాయ విధులు అంటే ఏంటండి అమ్మ న్యాయ అంటే వాక్యం అండి అమ్మ దేవుని వాక్యమే దేవుడు మనకిచ్చిన న్యాయ విధులు నీతిగల నీ న్యాయ విధులు ఆ మాట చూడండి బాగుందో అంటే నీతి ఎక్కడో లేదు దేవుడిచ్చిన ఈ వాక్యంలో ఉంది అంటే మీకు ఒక విషయం ఇప్పుడు అర్థం కావాలి దేవుని రాజ్యంలోనే దేవుడు నీతిని పెట్టాడు దేవుని రాజ్యంలో ఏముంది దేవుని నీతి ఉంది దేవుని నీతి కొంతమంది చూడండి సంఘంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా వాక్య సంబంధమైన కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి వాక్యం వింటూ ఉంటారండి అంటే వీళ్ళు ఏమి వెతుకుతున్నారు ఆయన యొక్క నీతిని నీవు వాక్యాన్ని వెతుక్కుంటూ వచ్చావంటే ఆయన నీతిని వెతుకుతున్నావు అని అర్థం ఈరోజు ఎక్కడైనా కూడికుందా ఈరోజు ఎక్కడైనా మంచి మాటలు వినబడతాయా ఈరోజు మంచి సందేశం ఎక్కడైనా నేను నేర్చుకోగలుగుతానా అని నువ్వు ఆలోచించి నీవు రాగలిగితే నీ కష్టాన్ని పెట్టుకొని నీవు ప్రయాసపడి రాగలిగితే నువ్వేమి వెతుకుతున్నావు నీతి ఈరోజు మీరేం వెతికారు ఆయన నీతిని వెతుకుంటూ వచ్చారు ఇవన్నీ మనం ఈ లోకంలో ఉండగా చేయవలసినవి ఇంకా అని చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన ఇంకా మంచి మాటలు ఉన్నాయి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై మూడో వచనం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై మూడో వచనం నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు అన్నాడు చూడండి రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు అన్నాడండి అంటే ఇప్పుడు నీతి ఎక్కడ ఉంది దేవుని మాటల్లో నీతుంది పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి ఏమి నమ్మాడు దేవుని మాట నమ్మాడు ఏమని అక్కడ సందర్భం ఏంటంటే అబ్రహాము గారికి దేవుడు ఏం చెప్పాడు నాయన నీకొక కుమారుణ్ణి ఇస్తా ఒకడేంటి ఒకసారి ఇంట్లో నుంచి బయటికి రా ఆకాశంలో నక్షత్రాలు నీ చేతనైతే లెక్కపెట్టు అంత సంతానాన్ని ఇస్తానన్నాడండి దాన్ని నమ్మాడంట ఆ మాట మనమైతే అంత సీన్ లేదులే అంటాం మనం ఎందుకంటే ఇప్పటికే నాకు బోళ్ళంత వయసు ఉంది ఎంతవరకు ఒక్కడ బుట్టలేదు నువ్వేమో ఆకాశ నక్షత్రాలు చూపించి అంత సంతానం అంటున్నావు ఎలా నమ్మాలి ప్రభు అంటాం మనమైతే అంతే కదా కానీ అబ్రహాము నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మినంటే దేవుని మాట అంటే నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంత సంతానం ఇస్తానంటే నమ్మాడట వాహ్ అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఊరిక కాదు మనం నమ్ముతామా అంతమంది పిల్లల్ని ఇస్తానంటే సుమారు ఆ మాట చెప్పినప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు అండి అబ్రాహ్మగారికి డెబ్బై ఐదో సంవత్సరంలో ఆకాశ నక్షత్రాలు చూపించి అంత సంతానం ఇస్తానంటే ఆ మాట నమ్మాడట అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అంటే దేవుని మాటల్లోనే ఉంది నీతి అక్కడే నూట నలభై నాలుగు వచ్చినం చూడండి నూట నలభై నాలుగు వచ్చినం నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి చూడ చూసారా అంటే ఈ మూడు మాటలు మీరు చూస్తేనండి శాసనములు అన్నాడు ముందు త పైన ఆయన మాటలు అని వ్రాయబడింది ఆయన న్యాయ విధులు అంతేనా ఆయన న్యాయ విధులు ఆయన మాటలు తర్వాత ఆయన శాసనములు వీటిల్లోనే ఉంది దేవుని నీతి అంటే దేవుని మాటలే దేవుని నీతి దేవుని మాటలను వెతకాలి ప్రియులారా ఏం వెతకాలి దేవుని మాటలు వెతకాలి దేవుని వాక్యాన్ని వెతుక్కోవాలి మంచి వాక్యం ఎక్కడ దొరుకుతుంది నేను పరలోకానికి ఎలా వెళ్ళగలుగుతాను ఈరోజు ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా దేవుని మాటలు వినబడుతున్నాయా అని ఆలోచించి నువ్వు వెళ్ళగలిగితే ఆయన నీతిని నీవు వెతుకుతున్నట్లే మరి ఎక్కడ దొరుకుతుంది ఆయన మాట సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడే అంటే దేవుని రాజ్యం అనే ఈ సంఘంలోనే దేవుడు నీతిని పెట్టాడు రోమాపత్రిక ఒక అద్భుతమైన మాట పౌలు గారు చెప్పారు రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచనం చూడండి రోమాపత్రిక పద్నాలుగు అధ్యాయము పదిహేడవ వచనం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది చూసారండి దేవుని రాజ్యం అంటే ఏదో భోజనం పానం అనుకుంటున్నారా దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదో దేవుని రాజ్యంలో అది కాదు ఉంది ఏదో భోజనం పానం అది అనుకుంటున్నారా అసలు సిసలైన భోజనం ఉంది ఆత్మ సంబంధమైన ఆహారం ఉందా ఆ రాజ్యంలో భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందం ఇవ్వండి సంఘంలో దొరికేది మనకు ఆయన రాజ్యంలో ఏం దొరుకుతుంది నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందం వాటికంటే ఏం కావాలి ఈరోజు ఆనందం లేకనే కదా ఎన్ని కోట్లున్న మనిషికి లేని ఏంటంటే ఆనందం లేదు కోట్లున్నాయి ఆనందం లేదు ప్రశాంతత లేదు ఈరోజు కోట్లు లేకపోయినా అసలు లక్షలే లేకపోయినా వేలు లేకపోయినా మనం ఎట్లున్నాం ఎందుకో ఆయన రాజ్యంలో మనం ఉన్నాం చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాం ఆయన వాక్యాన్ని వింటున్నాం ఆయన కొరకు బ్రతుకుతున్నాం కాబట్టి ఆనందం పెద్ద పెద్ద భవనాల్లో బ్రతుకుతున్న వాళ్ళని చూసి ఎంత భాగ్యవంతులు అండి వీళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళు కాదు భాగ్యవంతులు వాళ్ళకి ఆనందం లేదు సంతోషం లేదు కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను సుఖమైన నిద్ర అంట రోజు కష్టపడి ఆ కష్టపడిన తర్వాత ఆ ధనాన్ని తెచ్చుకొని తిని కాలం గడిపే వాళ్ళు ఉంటారు చూసారా ఉన్న ఆనందం ఉండదని ప్రశాంతమైన నిద్ర వాడు అవసరమైతే మొత్తం తలుపులను తీసి బయటపడుకుంటాడు అదే కోటీశ్వర్లు అసలు లోపల ఎలక శబ్దం చేసిందంటే ఇంటి చుట్టూ తిరిగి వస్తారు ప్రశాంతత లేదు ఇంటి చుట్టూ తిరుగుతారు ఎవడో కూడా వచ్చాడని అవసరమైతే ఆ బీరువా దగ్గర మంచం వేసుకుంటాడు అనుమానం వస్తే మధ్యరాత్రులు లేచి లెక్క పెట్టుకుంటాడు ఇంకో వాడికి నిద్ర ఎక్కడదండి వాళ్ళని చూసి ఏదో అనుకోకండి దేవుని రాజ్యంలో ఉన్న మనం ఎంత భాగ్యవంతులం దేవుని రాజ్యం అంటే ఏదో భోజనము పానీయము కాదు కానీ నీతి ఉంది అందులో ఏముంది నీతి సమాధానముంది అవునా ఏముంది సమాధానం ఈరోజు లోక సంబంధమైన అన్నదముల మధ్య అక్క చెల్లెల మధ్య ఏమి లేదు సమాధానం లేదు ఇక్కడికి వస్తే మనందరికీ ఏం దొరికింది సమాధానం అవునా సమాధానం అండి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఎంత గొప్ప భాగ్యం కనుక సంఘం ఎక్కడైతే కూడుకుంటుందో అక్కడ నీతి దొరుకుతుంది దేవుని వాక్యం దొరుకుతుంది కనుక ఈ దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతకాలి వెతికితే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు సో ఎంత మంచి మాట అండి ఇది మీకు అర్థం కావాలి ఇది మొదట మనం వెతకాల్సిందేంటి అంటే ఉద్యోగం వెతుకోవద్దు ఆహారం వెతకొద్దు బట్టలు వెతకొద్దు ఏమండి ఇవి చెప్పటం ఇది కాదు నేను చెప్పేది మీకు అవి అవసరమే మనకి కానీ మొదట నువ్వు వెతకాల్సిందేంటి ఆయన రాజ్యం ఆయన నీతి అవి వెతుకు నీకేదైనా అవసరం ఉంటే ఆ అవసరాన్ని తప్పకుండా ఆయన తీరుస్తాడు ఇంకా చెప్పాలంటే నీవు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయం అయినా చేస్తాడు చదువుతారన్నమాట ఎంత అద్భుతమైన మాట ఉందో చూడండి ఎఫేసియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూడండి ఎఫేసియులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనము ఇరవై ఒకటో వచనం చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నింటికంటే అమ్మ వెంటనే అర్థమవుతుందా మీకు మనము వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక ఎంత మంచి మాట ఎంత మంచి మాట అంటే ఆ ప్రారంభ మాట మళ్ళీ చదువు తల్లి మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే కంటే మనము మనము అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు నిజంగానండి ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికి ఆయన నీతిని వెతికి నువ్వు అడుగు దేవుణ్ణి అమ్మ అడగండి అడిగితే నువ్వు వీటిని చేయాలి ముందు ఏం చేయాలి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికి ఇప్పుడు అడుగు అడిగితే నీవు అడిగిన దానికంటే నీవు ఊహించిన దానికంటే అత్యధికముగా చేసే శక్తివంతమైన దేవుడట ఆయన అర్థమవుతుందా ప్రియులారా ఆయన రాజ్యాన్ని వెతకండి ముందు ఆయన నీతిని వెతకండి అసలు మనకు మతులు పోతాయి తర్వాత ఏంటి నేనేదో అడిగితే దేవుడు ఇంకేదో ఇచ్చాడు ఎంత గొప్పగా ఇచ్చాడేంటి ఆశ్చర్యపోతాం ఆశ్చర్యపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ముందు ఆయన మాట మనం వినడం నేర్చుకోవాలి ఆయన చెప్పింది చెయ్యాలి ఆ తర్వాత అడుగు చాలామంది ఈరోజు క్రైస్తవ్యంలో అసలు ఆయన రాజ్య వ్యాప్తి కోసం ఆలోచించేవాళ్ళు లేరు అమ్మ మీటింగ్ పెడదాం సభ పెడదాం ఒక కూడిక పెడదాం వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టి చక్కగా ఒక మంచి కార్యక్రమం దేవుని మహిమార్థం చేద్దామని అంటే దానికి సహకరించే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు ఒక ఆయన అంటున్నాడు అంతకుముందు నెలలో అడిగాడు అయ్యారు పోయిన నెలలో అడిగాడు ఈ నెలలో అడుగుతున్నాడు వచ్చే నెలలో కూడా అడుగుతాడు మన జీవితాంతం ఆయన అడుగుతానే ఉంటాడు ఇంకెందుకు మనకి ఈ సంఘం పదండి పదండి బయటికి పదండి చూసారా మరి నువ్వు నువ్వు కష్టపడకపోతే నీవు కష్టాన్ని పోతే దేవుని సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది ఎవండి నేను ఒక మాట చెప్తాను దేవుడు అభివృద్ధి చేసుకోలేడని కాదు నువ్వు చేస్తే చూడాలని ఆయనకుంది ఎదురు చూస్తున్నాడు ఆయనకేం చేత కాదు చేతగా కాదు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కాకపోతే మనం చేస్తున్నప్పుడు చూసి ఆయన ఆనందపడాలి అది ఆయన ఉద్దేశం ఒక తల్లి పెద్ద పెద్ద దుప్పట్లు ఉదుతుందండి వాళ్ళ పాప వచ్చి పక్కనే ఖర్చు తీసుకొని వాళ్ళ అమ్మలాగే ఉదుకుతుంటే ఎంత ఆనందం అంటే ఆ రోడ్డు మీద పోయే వాళ్ళని పిలిచి మా అమ్మాయి చూడు నేను చేసే పని మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు ఈమె చేసుకోలేని స్థితిలో ఏమి లేదు అమ్మ కానీ బిడ్డ తాను చేసే పని ఆ బిడ్డ చేస్తుంటే ఎంత ఆనందం అండి బా మా అమ్మాయి చూడు బహ్ మా అమ్మాయి చూడు ఎంత ఆనందం ఏంటో ఖర్చు పుతికితే అయిపోయింది ఏంటంత ఆనందం అండి బిడ్డలు పనిచేస్తుంటే ఆనందం అవునా అప్పుడప్పుడు మనం మన ఆనందం కోసం చిన్నపిల్లల్ని కొంచెం మంచినీళ్ళు తీసుకురానా అంటాం వాడు అన్నాడు అనుకోండి కర్ర తీసుకొని కొట్టాలనిపిస్తుంది అదే పోయి ఆనందంగా అక్కడికి వెళ్ళి తెస్తున్నాడు అనుకోండి ఎంత ఆనందమో వెంటనే మనం ఎత్తుకొని మళ్ళా కొట్టు దగ్గర తీసుకెళ్ళి మామిడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వు అంటుంటాం చూసారా దేవుడు కూడానండి మనం ఈ భూమి మీద ఆయన పనులు చేస్తుంటే ఆనందించాలనుకున్నాడు అది చేసుకోలేని బలహీనుడు కాదు ఆయన నువ్వు చేస్తే చూడాలనుకున్నాడు ఆనందపడాలనుకున్నాడు కాబట్టి ప్రియులారా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు మనకేం కావాలో దేవుడికి తెలుసు మనం అడగక మునిపే ఆయన అక్కర్లు ఆయన ఆయనకు మన అక్కర్లు తెలుసు మనం అడగక ముందే మన అక్కర్లు ఆయనకి తెలుసు కానీ అడగొద్దని నేను చెప్పడం లేదు అడగాలి అడగాలి బైబిల్లో అడుగుడి ఇవ్వబడును వెదకొడి దొరుకును అన్నాడు అడుగుడి ఇవ్వబడునన్న చోట ఏమండి ఏం అడగాలో కూడా చెప్పాడు వెతకుడి మీకు దొరుకునన్న చోటే ఏం వెతకాలో చెప్పాడు అడుగుడి ఇవ్వబడునంటే ఏం అడగమన్నాడండి పరిశుద్ధాత్మను అడగమన్నాడండి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు కదా ఏవండి తండ్రి తండ్రిని కుమారుడు చేపనడిగితే పామునిస్తాడా గ్రుడ్డునడిగితే తేరునిస్తాడా మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఇవులను ఈయనరిగి ఉండగా తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు కదా అడుగుడు ఇవ్వబడునని చెప్పిన ఆయన ఏమడగమన్నాడు తెలుసా పరిశుద్ధాత్మను అడగమన్నాడు ఇంకా బైబిల్లోకి వెళితే ఎవరికైనానో జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలనని చెప్పాడు అంటే ఏం అడగాలో కూడా చెప్పాడు దేవుడు వెదకుడి మీకు దొరుకునన్నాడు ఏం వెతకాలో కూడా చెప్పాడు ఏం వెతకాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి ఆయన చెప్పిన మాటలు మనం అర్థం చేసుకొని ఆయన చెప్పినట్లుగా బ్రతకగలిగితే ప్రియులారా మనం అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు నేను ప్రారంభంలో ఆయన సేవకు వచ్చినప్పుడు సంఘం సరిగా లేక ఇబ్బందులు పడి పదేండ్లు అవుతున్నా ఏమంటే పది మంది కూడా సరిగా లేని పరిస్థితులు అప్పుడు సేవకు వచ్చి పాతికేళ్ళు అయింది ప్రారంభంలోనండి సంఘం డెవలప్మెంట్ లేక అక్కడ కొంతమంది అక్కడ మంది ఉన్న కొంతమంది ఉన్నారు కానీ పూర్తిగా ఒక పది మంది ఎక్కడ సరిగా లేని పరిస్థితి ఏంటి ప్రభు అని అడిగాను కొంచెం సహాయం చేయండి ప్రభువా ఇదిగో నీ పనిలో నేను కష్టపడుతున్నాను కదా నాకు సహాయం చేయండి అనేకమైన ఆత్మలు నేను రక్షించాలని తపనతో వచ్చాను కానీ కొద్దిమందే ఉన్నారు సహాయం చేయండి అంటే ఈరోజు దేవుడు నేనేదో ఎక్కడో ప్రారంభించిన చోట సంఘం గురించి అడిగితే ఎన్నో చోట్ల ఆయన నాకు పరిచర్ ఇచ్చాడు అడుగు వాటి కంటేను ఊహించు వాటి నేను ఊహించుకోలేదు నేను ఎప్పుడు కూడా ఇంతగా ఇలా మా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో గత మా పరిస్థితులు ఏంటో నాకు బాగా తెలుసు నేను ఒకప్పుడు ఎలాంటి ఇంట్లో ఉన్నాను ఎలాంటి తిండి తిన్నానో ఎన్ని ఎలాంటి వస్త్రాలు నాకు ఉండేవో అవన్నీ నాకు తెలుసు కానీ దేవుడు ఆశ్చర్యకరంగా నా అవసరాలు తీర్చాడు ఆయన తీర్చాడు తీరుస్తూ ఉన్నాడు ఏమండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎంతోమంది దేవుని పిల్లలను నాకు ఇచ్చాడు దేవుడు ఇక అంతకంటే ఏం కావాలండి ఒక సేవకునికి ఆనందం ఎప్పుడో తెలుసా సంఘమంతా సంఘంలోకి వచ్చి కూర్చొని ఆరాధించినప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు అందరూ చక్కగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని కోసం బ్రతుకుతుంటే ఆ సేవకునికి ఇంకంతకంటే ఏమీ కావాలి ప్రియులారా ఆనందం ఒక సేవకుడు కడుపు నిండా భోజనం చేసి ఆనందంగా ఉండగలిగే అవే ఎప్పుడైతే సంఘానికి దేవుని పిల్లలు రారో సంఘం ఎప్పుడైతే నేరసిల్లిపోతుందో ఆ సేవకుడు తల్లడిల్లిపోతాడు కనుక మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే మనము ఊహించిన వాటికంటే ఎక్కువ ఇస్తాడు దేవుని సేవలో దేవుని పనిలో ఆత్మల రక్షణ కోసం సంఘ ఎదుగుదల కోసం మంచి వాక్యం కోసం నీవు నిజంగా వెతికితే నీవు ఊహించిన దానిక నీవు అడిగిన దానికంటే చెయ్యగలిగిన సమర్థుడా కాదా ఆయన చెప్పండి దేవుడు సమర్థుడా కాదా ఆయన సమర్థుడని నేను చెప్తున్నాను దేవుని సేవలో మన అవసరాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఆయన తీరుస్తాడు అది నేను చెప్పేది కనుక మీరేదో అనుకుంటారు ఎలా ఉండాలి అలా ఉండాలని అలా ఉండాలని మీరు అనుకున్నప్పుడు చేయాల్సింది ఏంటో తెలుసా మొదట ఆయన రాజ్యం తర్వాత ఆయన నీతి మీరు వెతకండి తప్పనిసరిగా మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజిడమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి